Mira. సార్ నేనే మార్క్స్ లిస్ట్ సార్, ఇది 9848 6 7. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లా ఉందా? సార్ ఎకనామిక్స్ ఐ గాట్ 72% వస్తాయండి. లెక్చరర్ మోహన్ యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తా ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి థర్డ్ ఇయర్ 18 సబ్జెక్ట్ ఏరియర్స్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయిలు అంటే నలుగురు ఉంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలో పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఎస్ ఇవ్వండి. నాకేంటి ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి అని వెళ్ళిపోతానండి. మీ ఫాదరేగా? ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏదో మెరిట్ స్టూడెంట్ కన్యాన్ చేయండి, మాట్లాడుతుంది. గెట్ అవుట్, టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు ఇద్దరు ఇడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు, ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు, నీ ఫోన్. ఎందుకు నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరస్పాండెంట్కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా, అందులోంచి 1 కోటి నొక్కేసి డస్ట్ బిన్ లో ఉంచా. అవునా? అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థాంక్యూ పండు. సాయంత్రం 7 గంటలకు గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి, అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. అవతల సీరియల్ లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాను. హలో పండు, డెఫినెట్ గా ఇస్తాను. సరేగాని మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు? ఎనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకతే, గ్రీన్ పార్క్ లో ఒకతే, ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్ బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా, నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్, బంగారం లాంటి కురవు సార్, మార్కులు రాకపోతే సార్, బిహేవియర్, బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొని చెత్త పుట్ల పడేసుకోవడానికి సార్? అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఇంత స్ట్రెయిన్ అవుతున్నాను. మీ ఫేస్ లో ఆనందం చూడాలండి సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్, కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. నీలాంటి సిండ్రెల్లా కాలేజీలో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు. ఇమ్రా నన్నే కథం చేద్దాం అనుకున్నావా? అన్నా మరి ఆ పురాణ పురుషోగడు ఎందుకు కలిసేవరా? కసాలేగా నేనెందుకు కలుస్తానన్నా? ఇదేంటో తెలుసా, నావిగేటర్, నీ స్కూటర్ డిక్కీలో పెట్టాను, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఇది చెప్తుంది. నిన్న 11 గంటలకి పురాణపూల్ అశోక్ గడ్ ఇంటికి వెళ్ళింది, అక్కడి నుంచి మీరిద్దరు ఉరసి బార్కి వెళ్ళింది. మొత్తం ఈ బుజ్జిగుంటే చెప్పి కోక మనుషులు నమ్మడు, టెక్నాలజీని నమ్ముతాడు. ఏంటి
మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా? మా ఆపరేషన్ కూడా అంతే. కూర్చో కూర్చో. గాంధీ హాస్పిటల్ అమ్మాయిని ట్రీట్ చేసింది నువ్వే కదా. అమ్మాయిని ఏదైనా హోటల్లో కానీ ఇంట్లో కానీ పెట్టి ట్రీట్మెంట్ చేయగలమా? నాట్ పాసిబుల్ సార్. పేషెంట్కి వెంటిలేటర్ కావాలి, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద పెట్టాలి, అండ్ రెగ్యులర్గా ఎంఆర్ఐస్ తీస్తూ ఉండాలండి. ఇలాంటి కేసులు సిటీలో ఎన్ని ఉంటాయి? ఒక 10-15 ఉండొచ్చండి. అంతేనా? ఎరా పట్టుకోవడం పెద్ద కష్టమా? వెళ్ళి సిటీలో అన్ని హాస్పిటల్ ఎదకండి. ఇప్పుడేం చేస్తావు? అడు నా బిషప్ తీసి. అర్థమైంది. చెక్. ఇదెలా ఉంది? సూపర్ గేమ్. నువ్వు చాలా బ్రిలియంట్. రే, అది మేం చెప్పాలి. నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. సరే సరే, వెళ్ళి కాఫీ పట్రా. నేను ఇంట్లోకి రానిచ్చిందే ఎక్కువ, పైగా కాఫీ. పాపా, వెళ్ళి నువ్వే తెచ్చుకో. రామ్, ఈ ఇంట్లో నీకు మర్యాద బాగా ఎక్కువ అనుకుంటా. యువర్ మిస్టేక్ అమ్మా. ఈ చెల్లెలు మాత్రం ఏమన్నా నాకు కోపమే రాదు. నా చిన్నప్పుడు అనవరం వెళ్ళినప్పుడు కుడిమెట్ల మీద ఒక పసిబిడ్డ బోరు నడుస్తూ అనాథగా కనిపించింది. అది చూసి నేను ఆ పసిబిడ్డ నా చెల్లెలు కావాలని ఏడ్చి మారం చేశాను. అప్పుడు మా బాబాయ్ నా కోసం పసిబిడ్డను తీసుకొచ్చి తన కూతురుగా పెంచుకుంటున్నాడు. ఆ పాపే ఈ బాబ. ఈ విషయం తనకు తెలుసా? ఎలా శ్రవంతి, ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతాను తనతో? రామ్, యు సో గ్రేట్. కానీ చూసావా, ఈరోజు నన్నే లెక్క చేయకుండా వెళ్తుంది. మా అనాథ చెల్లెలు ఫ్రెండ్స్. సండే కదా, అదే యాదవ్ న్యూసెన్స్. అది సరే, నువ్వేంటి కనీసం అటు తిరిగి కూడా చూడలేదు? ఇప్పుడు చూస్తాను, వాళ్ళు తిరిగి నన్ను చూస్తారు, నా క్యూట్ ఫేస్ చూసి పడిపోతారు. తర్వాత ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, లవ్ లెటర్లు, సూసైడ్ థ్రెట్స్, ఇవన్నీ అవసరమా? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. అవునా? నీకు అంతమంది ప్రపోజ్ చేశారా? మరి ఓకే ఓకే, సారీ సారీ. ఫస్ట్ ఫస్ట్ నీకు ప్రపోజ్ చేసింది ఎవరు? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా. ఫస్ట్ సరిత. రే, నాకిచ్చావేంట్రా? నేను నీ టీచర్ని. పర్వాలేదు టీచర్, ప్లీజ్ టీచర్. టూ మచ్ రొమాన్స్. సెకండ్ సెకండ్ మాలవిక. మాలవిక, మాలవిక, మాలవిక. ఊరెళ్తున్నావా? అవును, సమ్మర్ హాలిడేస్ కానీ మా అమ్మమ్మ గారు ఊరెళ్తున్నా. మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సారీరా. పర్లేదులే, ఫిలోప్ నీ ఫ్రెండ్ ఉషని ఇంట్రడ్యూస్ చేసెళ్తావా? దేర్స్ టూ మచ్ వైలెన్స్. వైలెన్స్? చూసావా, నువ్వు తెరుచుకున్నావు. అన్నయ్య. రే అన్నయ్య, నా ఫ్రెండ్స్ వచ్చారా. వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు. కొత్త బ్యాచ్ రా, నీ వల్ల నాకున్న పాత ఫ్రెండ్స్ అంతా కట్టయిపోయారు. సుకన్య ఫ్రెండ్స్ అయితే ఇటు పక్కకే రావటం లేదు. దయచేసి వాళ్ళ రూమ్ కి రాకరా ప్లీజ్. అన్న కావాలంటే నీ కాల్ పట్టుకుంటాను రా. రాకూడదు మరి. వినపడింది, వెళ్ళు. రామ్, తని పిలు. ఏ పిలు? రమ్య. గట్టిగా. రమ్య. ఏంట్రా? రా. ఏంట్రా? తన ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నువ్వేం చేసావో చెప్పమను. ఏంటి చెప్పు? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఏం చేసావ్? ఏంటి గట్టిగా? నీ ఫ్రెండ్స్ ని, సుకన్య ఫ్రెండ్స్ ని నేను ఏం చే నన్ను అడుగుతున్నావా? సుకన్య, వీడు మన ఫ్రెండ్స్ ని ఏం చేసా నన్ను అడుగుతున్నాడే. ఏం చేశాడా? ఎరా, ఏం చేసావు నీకు తెలీదా? ఇంకా వీడు కదలంటున్నావమ్మా. అది కాదు నానా, వీడు ఫారెన్ కెళ్లే ముందు ఆ సేట్ అంకుల్ డాక్టర్ ని పరిచయం చేయమన్నాడు. ఏ నువ్వు ఆగరా. చేయనందుకు వీడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అనాథిని, అన్నవరం గుడి మెట్ల మీద దొరికాను అని ఏవేవో కథలు చెప్పాడు నానా.
దీన్ని కండడానికి మీ పిన్ని కష్టపడుతుంటే బ్యాంకులోంచి 200,000 లోన్ తీసుకొచ్చి సిజేరియన్ ఆపరేషన్ చేయించాను. ఏమే అవును లేదు బాబాయ్, నేను మాట్లాడిన హిందీ ఆ సేటు పిల్లకి సరిగ్గా అర్థం కాలేదు. నోరు మీరా, నీ గురించి నాకు తెలీదా?